ఎలాగో సినిమాల్లాగా వచ్చారు కాబట్టి నిన్న మన జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా మనం వి నీడ్ టు డిస్కస్ అండి. విశ్వక్ సేన్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటారు అసలు? సో విశ్వక్ సేన్కి అంత ప్రయారిటీ మనం ఎందుకు ఇస్తున్నాం అసలు? స్టూడియోలో ఆయన వచ్చి స్టూడియోలో బలవంతంగా వచ్చాడు, ఆయన వాళ్ళు పిలవలేదంటున్నారు, వచ్చారు. వై డిడ్ యు ఎంటర్టైన్? సినిమాల మీద షోలు ఎందుకు అసలు? నేను అంటున్నాను, వాట్ దట్ ఐ స్టాండ్ విత్ దట్ దేవి గారు, టోటల్ టీవీ 9 తీసుకున్న స్టాండ్. మీరు ఒక ప్రాంక్ అనేది ఒక దారిపోయే వాడి వాడు ఏ పని మీద వెళ్తున్నాడో, లేకపోతే వాడికి ఏముందో, వాడి వాడి అనుమతి లేకుండా వాడిని కించపరిచి మీరు 100 మందిని 1000 మందిని నవ్విద్దామనేది ఎంతవరకు కరెక్ట్? రైట్. ఇప్పుడు ప్రాంక్ అంటే అక్కడ ఉన్న వ్యక్తి మీలో ఒకడైతే స్టేటిల్ సెన్ అయిపోయిన తర్వాత ఎవరి మీద అయితే ప్రాంక్ చేసామో వాడు కూడా వన్ ఆఫ్ ద అవర్ టీమ్ మెంబర్ అని మీరు అయ్యండి. ఇప్పుడు ఒక అమ్మాయి తల్లి కూతుళ్ళు వెళ్తుంటే మీ అమ్మాయిని నేను ప్రేమించాను అది ఇది అంటే ఆ తల్లి సపోజ్ వీక్ హార్ట్ ఉంటే ఏమైనా హార్ట్ అటాక్ వస్తే దాని మీద అంటే హెచ్ఆర్సీలో కేసు కూడా నమోదైంది. డెఫినెట్లీ అంటే ఆ పిల్లేసిన ఆయనకి నిజంగా సెల్యూట్ చేయాలి. నాకెప్పుడు ఈ ప్రాంక్ చూస్తే ఏంటి ఇంత చాలా జుగుప్సాకరమైనవి కూడా తీస్తున్నారండి, వ్యభిచారులతో కూడా తీస్తున్నారు. మీరు కనుక ఆ ప్రాంక్స్ ఎవరి మీద ప్రాంక్ చేశారో, ఇప్పుడు కెనడా వాళ్ళు ఉంటుంది బెస్ట్ ప్రాంక్స్ ఉంటాయి వాళ్ళకి కెనడాలో, జస్ట్ ఫర్ లాఫ్స్ ఏదో ఉంటుంది, బ్రహ్మాండమైన ప్రాంకులు తీస్తారు వాళ్ళు. వాళ్ళు ఎవరిని కించపరిచారు, కించపరిస్తే వాళ్ళు రియాక్ట్ అయింది కూడా చూపిస్తారు. ఇక్కడ ఎవరెవరైతే వాళ్ళకి అంటే మీ వ్యూవర్షిప్ కోసము మీరు దారిపోయేవాడిని ఎవరైనా సరే వాడి టైంని కిల్ చేసేసి వాడి మనోభావాలు తీసి వాడిని వాడు ఒక ఫూల్గా చూపించి ప్రపంచం ముందర వాడు ఒక ఇడియట్ వెదవలు చూపించింది. పక్కన పెడితే స్టూడియోలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అది ఎలా చూస్తున్నారు అంటే సినిమా ప్రమోషన్లో భాగం అంటారా? ఆయన క్విట్ప్రో కో కైండ్ ఆఫ్ థింగ్ నెగటివ్ ప్రమోషన్ తీసుకొచ్చి నెగటివ్ ప్రమోషన్ డెఫినెట్లీ చేశాడు. అది ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ కూడా ఏమైనా చేద్దామని ఏమైనా అనుకున్నాడా? అంటే మరి అంత ప్రెస్టీజియస్ ఛానల్ అంత రిస్క్ చేస్తుందా? అంత ప్రెస్టీజియస్ యాంకర్ తన పరువుని స్టేక్ మీద పెట్టి చేస్తున్నారంటే డెఫినెట్గా ఆమె ఒక దగ్గర ఆపేశారు కదా, గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అని చెప్పేసింది కదా ఆవిడ. ఆవిడ షీ డిడ్ నాట్ ప్రొలాంగ్ దట్ కన్వర్సేషన్. అంటే మరి ఈ టైప్ ఆఫ్ ప్రాపగండా మొదలు పెడితే ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు నానా పులి కథలాగా ఉంటుంది, లేకపోతే ఏది నిజమో ఏదో పదం ఏదో తెలియదు. ఇంకా ఐ డోంట్ థింక్ దట్ టీవీ 9 అండ్ అంత రెప్యూటెడ్ ఛానల్ దే డోంట్ ఎంటర్టైన్. నేనైతే అనుకుంటున్నాను ఇంకా అది కనుక ప్రీ ప్లాన్డ్ అంటే మాత్రం అంతకంటే ఇంకా మన ఛానల్స్ జనాలు చూడటం పిలవకుండా అయితే తనంతా తను వచ్చి షోలో కూర్చోడు కదండి. ఓకే, మీరన్న దానికే నేను కట్టుబడి ఉంటాను. ఒక మధ్యలో ఒక సీనియర్ ఫిలిం డైరెక్టర్ బీజేపీ లీడర్ ఆయన కూడా కూర్చున్నారు అక్కడ, ఆయన కూర్చున్నారు. ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఒక్కరితోనే కాకుండా ఎవరు ఇప్పుడు మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నా మీకు ముందస్తు సమాచారం లేకుండా ఎవరు వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఏర్పాటు అయితే నేను చేయను, నేనే చెల్లిపోతాను, నేనే చెల్లిపోతాను డెఫినెట్గా, ఐ విల్ నాట్ ఎంటర్టైన్. సో ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ ఖచ్చితంగా అతనికి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు రండి కూర్చోండి అని కూర్చోండి రండి అన్న. ఇది ప్లాంటెడ్ షో అయితే కనుక ఇంతకంటే దౌర్భాగ్యం ఏం లేదండి. ఇంతకంటే ఓ విధంగా చెప్పాలంటే వ్యభిచారణయం ఎథిక్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే నేను మిమ్మల్ని తోలపాకతో కొడతాను, మీరు మందరాకతో నన్ను కొట్టండి అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏదో అరుచుకుంటాం ఒక 2 రోజులు ఎంటైర్ తెలుగు స్టేట్స్ ఎలాగో పండగలే కదా, కంప్లీట్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మనకి ఎంతకన్నా మీరు ఇందాక మాట్లాడారు కదా ప్రొడక్టివ్ జర్నలిజం అని, అది లేని దాని గురించి మాట్లాడడం దేనికి, మనం లేని దాని గురించి ఉన్నదేదో చేసుకుంటే సరిపోతుందనే భావంలో ఆ రకమైన ప్రయోగం ఏమన్నా చేసుంటారా? మరి నాకైతే మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే అటు జరగకూడదు అని అనుకుంటున్నాను కాబట్టి జరగకుండా పోయి అనుకుంటా, కానీ అదికైనా జరిగితే మాత్రం ఇంకా స్టిల్ ఆయన లేచి వెళ్ళిపోతే కూడా ఐ స్టూడ్ బై మై వర్షన్ అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఈవెన్ బయట ఛానల్స్కి వచ్చి కూడా అదే మాట్లాడుతుండే కదా, బయట ఛానల్స్కి వచ్చి కూడా అదే మాట్లాడుతుంది. నేనేమంటానంటే ఛానల్స్ కానివ్వండి ఎవరికైనా సరే, ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి, మన దేశం పెట్టిపోతుందో చూడండి. దేశాన్ని కాబట్టి మోడీ ఉన్నాడు కదండి, మనందరం ఎందుకు భయపెట్టాం? గత 2 సంవత్సరాల నుంచి ఆర్మీలో రిక్రూట్మెంట్స్ లేవు, ఓన్లీ రిటైర్మెంట్స్, ఓన్లీ రిటైర్మెంట్స్, నో రిక్రూట్మెంట్స్. అవసరం లేదు మనకు భావోద్వేగ ప్రసంగాలు, మనం బార్డర్లోకి వెళ్ళి వాళ్ళతో కలిసి కాఫీ తాగుతూ టీ తాగుతూ అంటే ప్రజలు కార్యకర్తలు వెళ్ళి యుద్ధం చేసేస్తారు. అవి ఇస్తే చాలా అనుకుంటున్నారు కదా బీజేపీ. అదేనండి ఇప్పుడు అంటే ఒకసారి తరహా నాటకీయతనే కదా ఎండగట్టడం కోసం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే నువ్వు భారత్ మాతకి జై అంటావా లేదా అంటే నువ్వు దేశభక్తుడు లేకపోతే కాదు,
1984 to 1989 రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఆయన నినాదం ఏంటి సార్? మేరా భారత్ మహాన్. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేరా భారత్ మహాన్ అనేవాడు కానీ నువ్వు అంటావా లేదా, నువ్వు అంటావా లేదా, నువ్వు అనకపోతే నువ్వు దేశద్రోహి అని ఎప్పుడు అనలేదు ఆయన. ఇందిరాగాంధీ కానీ వీళ్ళందరూ వాళ్ళ ప్రసంగాన్ని ముగించేటప్పుడు జై హింద్ అని మూడుసార్లు అనిపించేవారు. వాళ్ళు దేశభక్తులు కాదా? వీళ్ళే నా దేశభక్తులు. నిన్న నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను, బీఫ్ తినకూడదు అంటున్నారు ఎందుకంటే ఆవుని మనం పూజిస్తాం కాబట్టి అని. సరే, విష్ణు ఫస్ట్ అవతారం ఏంటండి? మత్స్య అవతారం. మరి ఎందుకు తింటున్నారండి? దాని మీద బీజేపీకి అభ్యంతరాలు ఎందుకు లేవు? ఆ తర్వాత ఆదివారం, మత్స్యకూర్మ వరాహ తాబేలు, తర్వాత వరాహ, మూడో ఈ మూడు అవతారాల మీద మీకు అభ్యంతరం లేదు. వై ఓన్లీ ఆన్ బీఫ్? బికాజ్ ఇట్ సూట్స్ యువర్ పొలిటికల్ ఎజెండా. ఇమోషన్స్ రెచ్చగొట్టచ్చు అంటే వాళ్ళ ఎజెండాలు, వాళ్ళ ఎమోషన్స్ రెచ్చగొట్ట భావోద్వేగాలు ఇవన్నీ అబో వింధ్యాస్ ఏమైనా నడుస్తాయో, వింధ్య పైన ఏమైనా నడుస్తాయో అని, వింధ్య కింద నడవటం అంత తేలిక కాదేమో కదా. అంటే డెఫినెట్గా కేరళలో బీజేపీ అతను ఏమన్నా అంటే, మేము ఇక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అందరూ విద్యావంతులు, విచక్షణ వివేకం ఉన్నవాళ్ళు కాబట్టి బీజేపీకి ఇక్కడ కష్టం అని చెప్పారు. కర్ణాటకలో రాంచిన కారణం ఏంటంటే అక్కడ మఠాలు ఎక్కువ ఉన్నాయి, మఠాల నుంచి అక్కడ ఇంకా దైవభక్తి ఎక్కువ ఉంది. కోవిడ్ అప్పుడు ఆవు పిడకలు, ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవు నెయ్యితో వేసి కర్పూరంతో వెలిగిస్తే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పి చేస్తే అది వందలాది మంది షేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని మార్స్ దాకా తీసుకెళ్తే వీళ్ళు గోమూత్రంతో క్యాన్సర్ న్యాయం చేస్తామంటున్నారు. చూద్దాం అంటే రేపు తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళ గోమూత్రాలు, వీళ్ళ గుడి గోపురాలు, వీళ్ళ దేవుళ్ళని మార్కెట్ చేసే ఎత్తుగడ్లు ఎంతవరకు ఫలిస్తాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. జనసేనతో మొదలెట్టి సినిమా దాకా, సినిమా వివాదం దాకా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇది ఈరోజు స్పెషల్ షో. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్. ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే. ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.